హైదరాబాద్ నడిబడ్డులో ఉన్నటువంటి ఒక జాగా కోసం కోర్టులో కేసు నడుస్తుండగానే దగ్గుబాటు ఫ్యామిలీకి ఒక వ్యాపారస్తుడికి మధ్య జరుగుతున్నది కొట్లాటలో పూర్తిగా కూడా గత 7 సంవత్సరాల నుంచి కూడా తాను పూర్తిగా నలిగిపోయాను ఏదైతే కరోనా సమయం నుంచి కూడా తాను వాళ్ళతో మాట్లాడుతున్నప్పటికీ కూడా కోర్టు కేసు ఉన్నప్పటికీ కూడా తనకి సంబంధించినటువంటి ఈ జాగాపై ఏదైతే గత 7 సంవత్సరాల నుంచి ఏదైతే జూబ్లీ ఫిల్మ్ నగర్కి సంబంధించిన మెయిన్ రోడ్లో దగ్గుబాటు సురేష్ అలాగే మోహన్ బాబు ఇంటి పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్రదేశానికి సంబంధించిన అంశంలో గత 7 సంవత్సరాల నుంచి కూడా విషయం నడుస్తుంది దీనిపై ఇప్పటికే కోర్టులో స్టే విధించారు ఇప్పటికే దీనికి సంబంధించి దగ్గుబాటు సోదరులు అయినటువంటి దగ్గుబాటు సురేష్ బాబు అలాగే దగ్గుబాటు వెంకటేష్ కూడా దీనికి కోర్టుకి అటెండ్ అయ్యారు ఇప్పుడు కొత్తగా దగ్గుబాటు రాణాని ఎంటర్ చేసి తమకు పూర్తిగా కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ కూడా కోర్టులో తన ఆవేదన వ్యక్తం చేశారు ఇదే అంశంపై మాట్లాడడం ప్రస్తుతం మనతో పాటు ఈ జాగకు సంబంధించినటువంటి నందకుమార్ గారు అన్నారు సార్ అసలు ఏంది ఈ సంబంధించినటువంటి ల్యాండ్కి సంబంధించిన ఇష్యూ ఏంది మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు అసలు రాణా ఎందుకు ఎంటర్ అయ్యాడు దగ్గుబాటు వెంకటేష్ కి సురేష్ బాబుకి సంబంధించిన అంశం ఏది సార్ 2014లో సెప్టెంబర్లో మేము ఈ ప్లేస్ హోటల్ గురించి తీసుకోవడం జరిగిందండి 14లో మేము ఆ హీరో వెంకటేష్ గారి దగ్గర 1800 గజాలు ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి దగ్గర ఈ 1000 గజాలు మేము ల్యాండ్ హోటల్ కి తీసుకోవడం జరిగింది దానిలో చాలా అంటే పాత ఇల్లు ఉండేదండి ఇక్కడ కూడా అక్కడ కూడా సో కంప్లీట్గా దీన్ని ఒక 1.5 ఇయర్ మేము కంప్లీట్ సివిల్ వర్క్ కంప్లీట్ వర్క్ చేసి దీన్ని ఒక కొత్తగా రూపకల్పన చేసామండి కంప్లీట్గా చేయడానికి మాకు 1.5 ఇయర్ పట్టింది ఆ 1.5 ఇయర్లో కూడా మేము తనకు రెంట్ ఎప్పుడు పెండింగ్ లేకుండా మేము వర్క్ నడిచినా కూడా తనకు సంబంధం లేదు యాజ్ ఏ ఓనర్ కూడా రెంట్ కట్టేశామండి కట్టిన తర్వాత 2018లో మేము ఈ ప్రాపర్టీని స్టార్ట్ చేయడం జరిగింది ఈ W3 హాస్పిటాలిటీ సర్వీసెస్ అని మా హోటల్ కంపెనీ పేరండి సదరన్ స్పైస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని మాకు కొన్ని హోటల్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది సదరన్ స్పైస్ అని చెప్పి తర్వాత పైన బార్ అనుకున్నామండి అప్పుడు బార్ పెట్టాము సో మాకు అప్పుడు సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ట్రేడ్ లైసెన్స్ ఇష్యూ వల్ల మాకు బార్ లైసెన్స్ రాలేదండి రానప్పుడు మళ్ళీ మేము ఒక 1 ఇయర్ దాని వెంబడి బార్ లైసెన్స్ వెంబడి గవర్నమెంట్కి దరఖాస్తులు పెట్టుకుని మాకు 2016లో డిసెంబర్లో బార్ వచ్చిందండి వెళ్దామా అసలు ఎంత మొత్తం ఎంత ప్రాపర్టీ ఎంత అండి ఇది ప్రాపర్టీ ఇది మొత్తం అండి 2200 గజాలు అండి మీరు లీజ్కి తీసుకున్నది మొత్తం 2200 గజాలు 2200 గజాలు మరి ఇప్పుడు ఎందుకు కేసు దేని మీద నడుస్తుంది ఇదండి ఇది ఇది 1000 గజాలు అండి ఈ ప్రాపర్టీ పార్కింగ్ ఉంది 1000 గజాలు అది ఇది సురేష్ బాబు గారికి సంబంధించింది ఆ పక్కన 1200 యార్డ్స్ మనకు మన హోటల్ ఉందండి అది హీరో వెంకటేష్ గారి దగ్గర మేము లీజ్ తీసుకున్నామండి అంటే రోడ్ లీజ్ 14లో కూడా తీసుకున్నాం అతని దగ్గర 19లో కూడా తీసుకున్నాం మేము సారీ 2014 తర్వాత 16 తర్వాత 18 3 టైమ్స్ లీజ్ చేయడం జరిగింది హీరో వెంకటేష్ గారు మాకు లీజ్ చేయడం జరిగింది లీజ్ ఇచ్చిన తర్వాత తను ఈ ప్రాపర్టీ అంటే వాళ్ళ అన్న ప్రాపర్టీ కొనుక్కుంటే అంటే ఫస్ట్ రెండు కలిసి తీసుకున్నామండి మేము వాళ్ళు సురేష్ బాబు గారితో మాట్లాడడం జరిగింది 2017లో అప్పుడు మాకు సమ్ ఏదో ఇష్యూ అయినప్పుడు తనకేదో డ్రగ్స్ ఇష్యూ అయినప్పుడు కొడుకులు తన కొడుకులు అందరు సినిమా వాళ్ళు డ్రగ్స్ ఇష్యూలో ఉన్నారన్నప్పుడు అందరూ అన్ని అంటే మాదే కాదండి అన్ని పబ్బులు అన్ని హోటల్స్ని టీవీలో చూపడం జరిగింది సో అప్పుడు తను నా హోటల్ ఈ హోటల్లో కూడా అన్ని టీవీ లైన్లో అన్నిట్లోనూ వచ్చిందనే దాంతో మేము అమ్ముతామండి అని ప్రపోజల్ స్టార్ట్ చేశాడు నేను అన్నాను సార్ ఇప్పుడు మీరు ఇది కరెక్ట్ టైం కాదు ఎందుకంటే మేము తీసుకొని 3.5 ఇయర్స్ 4 ఇయర్స్ అంటే 3 ఇయర్స్ కూడా కాలేదు ఇంకా మా లీజ్ పీరియడ్ ఉన్నప్పుడే మీరు అమ్మడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పాము లేదు మీరు కొనుక్కుంటే కొనుక్కోండి అదర్వైజ్ నేను వేరే వాళ్ళకి అమ్మేస్తాను వాళ్ళు మిమ్మల్ని ఖాళీ చేస్తారు అని చెప్పి థ్రెటనింగ్ చేశాడు సో అప్పుడు నేను ఏమన్నా అంటే ఇక తప్పని పరిస్థితిలో నేను వెళ్ళి అతన్ని కొనాల్సి వచ్చిందండి కొనాల్సి వచ్చినప్పుడు తను ఫస్ట్ మాకు చెప్పడం ఏంటంటే 2017 ఆగస్టులో ఫస్ట్ మాకు మధ్యలో సంభాషణ స్టార్ట్ అయింది 1,20,000 రూపాయలు గజానికి ఇస్తారండి అని చెప్పాను తను మేము ఇంక్వైరీ చేసుకొని సార్ ఓకే అండి అని చెప్పి మేము డన్ అన్నాము డన్ అన్నప్పుడు తర్వాత సరే ఇంకా ఎవ్రీ 10 డేస్ 15 డేస్కి ఒకసారి మమ్మల్ని రామానాయుడు స్టూడియో పిలవడము అక్కడ 1,30,000 అనడము మళ్ళీ 1,40,000 అనడము 1,50,000 అనడము 1,60,000 ఇలా ఎవ్రీ 15 డేస్కి 1 మంత్ పిలవడము మేము డబ్బులు తీసుకెళ్తే డబ్బులు తీసుకోకపోవడం లేదండి నేను తీసుకోనండి డబ్బులు అంటాడు అదేం సార్ డబ్బులు తీసుకోకుంటే మరి అమ్ముతానంటారు డబ్బులు తీసుకోరు ఏంటని అడిగితే లేదు మీరు కంప్లీట్గా ఒకటేసారి ఎక్స్చేంజ్ చేసుకోవాలంటారు అంటే తనకు యాక్చువల్గా ఏంటంటే అమ్మే ఇంటెన్షన్ లేదండి తనకు ఓన్లీ మార్కెట్ ఎంత తెలుసుకోవాలని ఇంటెన్షన్ ఉందని మాకు తర్వాత వాళ్ళ మేనేజర్లే చెప్పారు సార్ మా సార్ అమ్మారెడ్డి ప్రాపర్టీలు
మీరు ఆయన మాటలు నమ్మి మీరు అనవసరంగా బిజినెస్ నష్టపోతున్నారు, తను ఎప్పుడు ఇంతవరకు ప్రాపర్టీలు కొనడం తప్ప తను అమ్మడం చేయలేదు అని చెప్పి మాతో చెప్పాడు. కానీ అతను అమ్ముతానంటాడు, మేము సార్ అమ్ముతానంటున్నారు, మీరేమో ఇలా చెప్తున్నారు, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయని చెప్పి సార్ దగ్గరికి నడపడం జరిగింది. మేము అప్పుడు తను ఇలా రోజు రేటు ఒకటి పెంచుకుంటూ పెంచుకుంటూ ఒక వన్ ఇయర్ కాలయాపనం చేసిన తర్వాత సరే ఇంకా నాకు అతనికి ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిన టైంలో నన్ను ఇంకా ఖాళీ చేద్దాం అనుకున్న టైంలో నేను ఇంకా 180,000 రూపాయలకు నేను తన దగ్గర నుంచి ఈ ప్రాపర్టీ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందండి. 180,000 అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు 2 ప్రాపర్టీలు ఇస్తానని చెప్పి ఒప్పుకున్నానండి. తర్వాత మరలా తను మాట మార్చి, లేదు ఒకటే ప్రాపర్టీ ఇస్తాను, ఇంకొక ప్రాపర్టీ నేను ఇవ్వను, మా బ్రదర్ తర్వాత అమ్ముతాను, ఇదే రేటుకి అమ్ముతాను, ఇది ఇది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అది అమ్ముతానని చెప్పి తను చెప్పడం జరిగింది. సరే నేను అన్నా, సార్ మీరు మీరు ఇన్ని మాటలు 1.5 ఇయర్ నుంచి ఇన్ని మాటలు మార్చారు, నేను మాట నమ్మే నాకు లేదు, ఇప్పుడు మీరు నాకు ఏదున్నా నాకు లిఖితపూర్వకంగా ఇస్తారని నేను నమ్ముతాను, లేకుంటే నేను నమ్మను అని చెప్పి తన కళాఖండగా చెప్పడం జరిగింది. ఆ టైంలో తను ఓకేనండి, మనకు ఎట్లా అండర్స్టాండింగ్ కుదిరేది కాబట్టి ఈ ప్రాపర్టీ మీరు కొంటున్నారు కాబట్టి మా తమ్ముడి ఒక 5 ఇయర్స్ లీజ్ తీసుకోండి, ఈ లీజ్ పీరియడ్లో మీరు ఎప్పుడైనా జాయింట్ డెవలప్మెంట్ కానివ్వండి, అవుట్లెట్ కానివ్వండి, థర్డ్ పార్టీకి అమ్మను అన్ని మొత్తం ఎంఓఈలో ఒక డ్రాఫ్టింగ్ చేసి మేము సంతకం తీసుకున్నామండి. క్లియర్? ఇద్దరన్నా అమ్మలు ఇచ్చారా? ఆ ఇద్దరు ఇచ్చారండి. వెంకటేష్ గారు తనేమో ఇంకా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేశాడు. ఇది ఎవరు? సురేష్ బాబు గారు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేశారు. వెంకటేష్ గారేమో మా బ్రదర్ ప్రాపర్టీ కొనుక్కుంటే నేను కూడా అమ్ముతాను, నేను ఎలాంటి డిస్ప్యూట్ చేయను, మీకే ఇస్తాను, వేరే వాళ్ళకి అమ్మనని చెప్పి నాకు లిఖితపూర్వకంగా వెంకటేష్ గారు 5 ఇయర్స్ అగ్రిమెంట్ ఇచ్చారండి, లీజ్ అగ్రిమెంట్. తర్వాత ఎంఓఐ కూడా ఇచ్చారు. ఇప్పుడు నా దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ షో చేస్తాను. సరే ఇది ఇలా నడుస్తున్నప్పుడు నేను 3 కోట్ల రూపాయలు తనకి ఇచ్చి నేను అగ్రిమెంట్ సైన్ చేసుకున్న తర్వాత 3వ తారీఖున తను ఆ 3వ తారీఖున నాకు అగ్రిమెంట్ ఇస్తే కూడా ఒక 20 డేస్ పెండింగ్ పెట్టాడు. మరి 23వ నాకు వాళ్ళు అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ టైంలో మళ్ళా 29వ తారీఖు కరెక్ట్ 5 రోజుల్లోనే తను మార్కెట్ ఎక్కువ వస్తుందనో, లే వేరే వాళ్ళు 3 కోట్లకు 6 కోట్లు ఇస్తున్నారనో ఏదో కారణంగా తను వేరే వాళ్ళకు అగ్రిమెంట్ చేయడం జరిగిందండి. ఈ దృష్టిని నేను అప్పుడు తనతో మాట్లాడితే, నేను నాకు పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నాకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నా ఇష్టం నా ప్రాపర్టీ అంటే, లేదు సార్ మీ ఇష్టం మీ ప్రాపర్టీ, మేమేం కాదనట్లేదు, బట్ మీరు మాకు అమ్మిన తర్వాత మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఇంత డబ్బు పెట్టిన తర్వాత మేము టెనెంట్ అన్నప్పుడు మీరు ఖాళీ చేసే రైట్స్ ఓనర్కు ఉంటాయి, కానీ మీరు మాకు అమ్ముతానని చెప్పి ఆఫర్ ఇచ్చారు, మాకు వద్దు అంటే మీరే ఎంబడబడ్డారు తీసుకోండి అని చెప్పి, కొంటమంటేనేమో మరి రేటు పెరుగుతుందని చెప్పి మీరు మాకు ఇబ్బంది పెట్టారు. ఒక 1.5 ఇయర్ తర్వాత ఒక మరి ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ కుదిరిన తర్వాత మీరు మరి ఏ విధంగా మాట ఇచ్చేస్తున్నారు సార్ అంటే, సరే 100 మాట్లాడతామండి, ఇప్పుడు మాట్లాడడానికి 100 ఏముండవు, కానీ లిఖితపూర్వకంగా అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత, మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకున్న తర్వాత, మళ్ళీ నేను 3 కోట్లు ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళు 6 కోట్లు ఇస్తే ఇంకొకరికి అగ్రిమెంట్ చేయడం కరెక్ట్ కాదని నేను చెప్పడం జరిగింది. అప్పుడు తను నా అప్పుడు కూడా తను ఒకటే మాట్లాడతాడు, నా ప్రాపర్టీ నా ఇష్టం అండి అంటారు. నేను మరి మీ ప్రాపర్టీ మీ ఇష్టం అయితే సార్ ఎంతమందికి అమ్ముతారని అడిగాను. నేను నాకు అమ్మారు, ఇంకొకరికి అమ్మారు, ఇంకొకరికి అమ్ముతారా అంటే అప్పటి నుంచి తన సమాధానం ఏం లేదు, తన దగ్గర ఉన్న సమాధానం ఒకటేనండి, నా ప్రాపర్టీ నా ఇష్టం. నేను సార్ ఇక్కడ కూడా అందరు ప్రాపర్టీలు అమ్ముతారు కొంటారు, కానీ ఎవరైనా ఒకటే అగ్రిమెంట్ చేస్తారు ఎవరికన్నా, నాకు అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత నాకు ఎలాంటి మీరు నోటీస్ ఇచ్చినట్టు కానీ, నాకు ఎలాంటి ఫోన్గా మెసేజ్ పెట్టినట్టు కానీ, నాకు ఏ విధంగానైనా మీరు ఇంటిమేషన్ ఇచ్చినట్టు ప్రూవ్ చేస్తే ఈరోజే నేను కోర్టు ఈ స్థలం వదిలేస్తానని చెప్తున్నాను. నాకు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా, నాకు నోటీస్ ఇవ్వకుండా, నాకు ఎటువంటి ఇవ్వకుండా తను డైరెక్ట్గా ఇంకొకరికి అగ్రిమెంట్ చేసింది. అగ్రిమెంట్ చేశారు సరే, 2 అగ్రిమెంట్లు కోర్టులో నడుస్తున్నాయి, 4 ఇయర్స్ నుంచి కోర్టు ఆర్డర్ ఉంది. మరి ఇలా ఉన్నప్పుడు సడన్లీ తనకు ఎందుకు తొందరపాట, లేకుంటే వాళ్ళ లీగల్ వాళ్ళు చెప్పారా? ఎందుకంటే మాధవి గారి దగ్గర నుంచి ఇది ఏజీపీ తీసుకున్నాడు తను. ఎందుకు ఏజీపీ తీసుకోవడానికి కూడా కారణం ఏంటంటే, ది ఏజీపీడు అప్పుడు తనకు ఉన్నప్పుడు మళ్ళా ఈ స్టాంప్ డ్యూటీ అడ్జస్ట్మెంట్ అవుతుందండి, సేల్ చేసినప్పుడు ఆ డబ్బులు మిగిలించుకోవడానికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ఆ డబ్బులు మిగిలించుకోవడానికి తను మాధవ శర్మ దగ్గర నుంచి ఏజీపీ చేసుకున్నాడు. తర్వాత మాధవ శర్మ గారి దగ్గర నుంచి ఏజీపీ చేసుకున్నది తన కొడుకు పేరు మీద సేల్ చేశారండి. చేసినప్పుడు ఆ ఏజీపీ కట్టిన అమౌంట్ అడ్జస్ట్ అవుతుందండి, అంటే ఆ డబ్బులు మిగిలించుకోవడానికి. 180,000 రూపాయలు నాకు అమ్మాడండి. ఎప్పుడు 2018లో అమ్మాడు 180,000కు. మరి 2022లో 180 నుంచి 90,000కి ఎలా అవుతుందండి? నాకు కొడుకు పేరున 90,000కి ఎలా చేశాడు? అంటే ఆ ఏజీబీ డబ్బులు అడ్జస్ట్ చేసుకుంటారు గవర్నమెంట్ నుంచి, మళ్ళీ 180 కాదు 3 లక్షల రూపాయలు ఉన్న ప్రాపర్టీని 90,000 రూపాయలకు కొంటారు. అంటే ఇక్కడ స్టాంప్స్ అన్ని రిజిస్ట్రేషన్ సాకర మోసం చేయడము, నాతో చీటింగ్ చేయడము, ఇంకోటితో చీటింగ్ చేయడము, కొడుకు పేరున రిజిస్ట్రేషన్ చేయడం, ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను న్యాయపూర్వకంగా చేస్తున్నాను. అంటే ఇప్పుడు మధ్యలో ఇప్పుడు రాణా ఎందుకు వచ్చాడు? మీరు ఆల్రెడీ
సురేష్ బాబుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, వెంకటేష్తో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మధ్యలో రాణా ఎందుకు వచ్చారు? లేదండి, అగ్రిమెంట్ చేసుకున్నాం, రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, అగ్రిమెంట్ చేసుకున్నాము. తన ఉద్దేశం ఏంటంటే 100 అగ్రిమెంట్ ఇచ్చినా ఒకరు సేల్ డీడ్ చేసినా సరిపోతుందనే తన ధోరణి ఉన్నది. మరి ఇలానే అందరికి 3 కోట్లు 6 కోట్లు తీసుకుంటే తన అందరికి అగ్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళి కొడుకు రిజిస్ట్రేషన్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి నేను అంటున్నాను. ఇప్పుడు కోర్టులో ఏం నడుస్తుంది కేసు? కోర్టులో ఇప్పుడు ఈ ప్రాపర్టీని రాణా గారి మీద అంపినప్పుడు, అంటే లెస్ పెండెన్సీ అంటే కోర్టులో ఆర్డర్ ఉన్నప్పుడు అమ్మడం తప్పు అని చెప్పి కోర్టు చెప్పడం జరిగింది. దాంట్లో ఇప్పుడు సురేష్ బాబు ఆ కేసులో సురేష్ బాబు బదులుగా రాణా గారు అటెండ్ అవుతున్నారండి. సో తను కూడా మొన్న 12th రోజు వచ్చాడు, సడన్లీ వచ్చి క్రాస్ చేయమని చెప్పాడు. తర్వాత 14th తనే వస్తానన్నాడు, 14th తనే వచ్చాడు, మళ్ళీ 19th రాలేడు. అంటే ఇప్పుడు తను సెలబ్రిటీ, తను ఇక్కడ బాంబేలో ఉంటున్నాను, తనకి టైం ఇప్పుడు వచ్చి అప్పుడు రావాలంటే వాళ్ళు క్రాస్ చేసేటప్పుడేమో వాళ్ళ స్టూడియోలలో వాళ్ళకు ఇస్తారండి ఫెసిలిటీ, మమ్మల్ని ఏమో కోర్టుకు రమ్మంటున్నారు. సరే కోర్టుకు వెళ్దాం, కోర్టుకు రావడానికి మాకేం అబ్జెక్ట్.